पंजाब सरहद्दुलो मरोसारी ड्रोन कलकलम चलरेगिंदी। पंजाब सरहद्दुलोनी फिरोजपुर एरियालो तक्कुव एत्तुलो एगुरुतुन्न ओक ड्रोन नु बॉर्डर सेक्यूरिटी फोर्स अधिकारुलु गुर्तिंचि पट्टुकुन्नारु। चैनालो तयारैन ई ड्रोन पाकिस्तान वैपु नुंचि पंजाब लोकि प्रवेशिंचिंदनि अधिकारुलु चेप्पारु। ई ड्रोन विषयं तेलियगाने बीएसएफ कु चेंदिन सीनियर अधिकारुलु घटना प्रांतानिकि चेरुकुन्नारु। परिसरालो मुम्मरंगा गालिंपु चर्यलु चेपट्टारु। उन्नताधिकारुलु दग्गरुंडि सर्च आपरेशन नु पर्यवेक्षिस्तुन्नारु। పంజాబ్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం చెలరేగింది। పంజాబ్ సరిహద్దుల్లోని ఫిరోజ్పూర్ ఏరియాలో తక్కువ ఎత్తులో ఎగురుతున్న ఒక డ్రోన్ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు। చైనాలో తయారైన ఈ డ్రోన్ పాకిస్తాన్ వైపు నుంచి పంజాబ్ లోకి ప్రవేశించిందని అధికారులు చెప్పారు। ఈ డ్రోన్ విషయం తెలియగానే బీఎస్ఎఫ్ కు చెందిన సీనియర్ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు। పరిసరాల్లో ముమ్మలంగా గాలింపు చర్యలు చేపట్టారు। ఉన్నతాధికారులు దగ్గరుండి సెర్చ్ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు। రైట్, ఇదే డ్రోన్ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు, చెప్పండి రాజమౌళి। విజయ్, మరోసారి పంజాబ్ సరిహద్దులో డ్రోన్ కెమెరా మరోసారి కలకలం రేపింది। పంజాబ్ సరిహద్దులో ఫిరోజ్పూర్ ఏరియాలో తక్కువ ఎత్తులో ఎగురుతున్న డ్రోన్ కెమెరాను కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రేఫ్ వాళ్ళు గుర్తించడం జరిగింది। దాన్ని అక్కడికి ఆధీనంలో తీసుకోవడం జరిగింది। అయితే దీనికి సంబంధించి ఇది మూడవసారి, అయితే ఈ డ్రోన్ కెమెరాలతోటి మొత్తం మీద ఏదైతే ఇండియా సరిహద్దు బార్డర్ లో ప్రవేశించడానికి పూనుకొని ఉన్నారా, ఈ కెమెరా ఏదైతే డ్రోన్ల ద్వారా సెర్చ్ చేసి తర్వాత పక్క నుండి వస్తారా లేకుంటే ఇతర మార్గాల నుంచి వస్తారా అనేది మాత్రం ఇంకా అధికారికంగా తెలుస్తుంది, దీన్ని చూస్తున్నారు। అయితే దీనికి సంబంధించి ఏదైతే చైనాలో తయారైన ఈ డ్రోన్ కెమెరా పాకిస్తాన్ వైపు నుంచి పంజాబ్ లోకి ఎందుకు చొచ్చుకొచ్చింది, అసలు ఇటు చైనా పాకిస్తాన్ కు సరిహద్దులకు సంబంధించి ఏమైనా తగాదాలు ఉన్నాయా, అసలు ఇండియా బార్డర్ లోకి చొచ్చుకు రావడానికి కారణాలు ఏంటనే అధికారులు కూడా చర్చిస్తున్నారు। దీని మీద ముమ్మరంగా గాలింపు చర్యలు కూడా చెబుతుంటే సుమారుగా 150 కిలోమీటర్ల పొడవుతో ఉన్నటువంటి ఈ యొక్క సరిహద్దు ప్రాంతాన్ని కట్టాదిట్టమైన భద్రతా మధ్య కట్టుదిట్టమైన ఏర్పాటు చేసుకుని మొత్తం మీద సెర్చ్ చేయడం జరుగుతుంది। ఎందుకంటే డ్రోన్ కెమెరాలు కలకలం సృష్టించి ఇప్పటి గతంలో కూడా 2 సార్లు డ్రోన్ కెమెరాలతోటి నైట్ విజువల్ తోటి నైట్ తో పాటు పొద్దంతా కూడా ఎగరడం చూసాం మనం। డ్రోన్ కెమెరాలతో బాంబులు కూడా తయారు చేసి పంపేయడం చూసాం, అంటే దీనికి సంబంధించి ఇది మూడవసారి కావడం చేత కొంత అధికారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు। మొత్తం మీద దీనికి సంబంధించి చైనాలో తయారైన డ్రోన్ కెమెరా పాకిస్తాన్ వైపు నుండి ఎందుకు వచ్చింది ఇక్కడికి, ఏదైతే ఇండియా సరిహద్దు బార్డర్ అయినటువంటి పంజాబ్ కు సంబంధించి పంజాబ్ సరిహద్దులోకి ఎందుకు రావడం జరిగింది, అసలు దీన్ని ఎవరు పట్టుకుంటారనేది విషయంగా పరిశీలిస్తున్నారు। దీని మీద అధ్యయనం కూడా, అంటే గతంలో జరిగినటువంటి విషయాలు చూస్తే ఇప్పుడు ఈ డ్రోన్ కెమెరా మీద కొంత కలత చెందుతున్నారు, ఎందుకంటే అధికారులు కూడా దీని మీద సెర్చ్ చేసిన తర్వాత దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పింది। ఏదైతే భారత ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, అటు చైనా ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఇటు పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి దౌత్య సంబంధాలకు సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది విజయ్। రాజమౌళి, మనం గతంలో కూడా చూసాం చైనా పాకిస్తాన్ రెండు దేశాలు కలిసి భారత్ పైన కుయుక్తులు పన్నడం, అంటే ఈసారి కూడా మనకు క్లియర్ గా అర్థమవుతోంది చైనా తయారు చేసిన ఒక డ్రోన్ ని పాకిస్తాన్ నుంచి భారత్ లోకి పంపించారు, అంటే చైనా పాకిస్తాన్ రెండు కలిసే ఈ కుట్రలో ఏదైనా కుట్ర చేస్తున్నాయా లేకపోతే కుట్రలో భాగంగా ఉన్నాయా, అసలు ఏంటి?
ఓకే, స్పష్టంగా చూస్తే మాత్రం ఏదైతే చైనా పాకిస్తాన్ ఇరు వర్గాలు కూడా ఏకమవుతున్నాయి అనేది కూడా గతంలో కూడా చెప్పినట్టే మద్దతు కూడా కోరుతున్నాయి. అంటే పాకిస్తాన్ చైనా రెండు ఆ దేశాలకు సంబంధించి చైనా పాకిస్తాన్ కు మధ్య ద్వంద్వ సంబంధాలను కూడా మెరుగుపరచుకోవడానికి ఈ రెండు కూడా రెండు ప్రధానంగా కూడా ఒక ఏకమవుతున్నాయని చెప్తున్నారు. ఏదైతే పాకిస్తాన్ అండ్ చైనా ఈ రెండు ఏదైతే రెండు దేశాలు కావచ్చు రెండు ఖండాలు కావచ్చు ఈ రెండుకు సంబంధించి ఒకవేళ ఒకటి అయితే మాత్రం కొద్దిగా ముప్పు వాటిలో పరిస్థితి ఉంది ఇతర దేశాలకు అనేది ఉంది. మొత్తం మీద ఈ దౌత్య సంబంధాలకు సంబంధించి పాకిస్తాన్ అండ్ చైనా ఈ రెండింటికి సంబంధాలు ఎక్కడ నుండి మెరుగుపడుతున్నాయి, ఎలాంటి సంబంధాలు మెరుగుపడుతున్నాయి అనేది ఇటు వీళ్ళందరూ కూడా చర్చిస్తున్నారు. మొత్తం మీద భారతదేశంతో పాటు అమెరికా సహితం ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ అమెరికా లాంటి దేశాలు కూడా దీని మీద ఆల్రెడీ చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా చూస్తే అమెరికాకు సంబంధించి కావచ్చు లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి కావచ్చు ఇలాంటి వీటి మీద కూడా కొంత దాడులు జరిగినప్పటికి మాత్రం ఇటు చైనా భూగర్భ రేఖలోపు నుంచి వెళ్ళి ఇటు పాకిస్తాన్ సరిహద్దులో కూడా అయితే ఈ రెండింటికి మధ్య విభేదాలు ఎలా ఎప్పుడు ఉన్నాయి ఎప్పుడు కలుస్తున్నాయి అనేది మాత్రం చర్చిస్తున్నారు. ఇటు దౌత్యాలకు సంబంధించి మాత్రం ఏదైతే అధికారుల దృష్టికి తీసుకువెళ్తామో అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాక దీన్ని ఈ రెండింటి మీద పోరాడడానికి సిద్ధం కావచ్చా లేదు అంటే దౌత్య సంబంధాలకు సంబంధించి మూడు దేశాలకు సంబంధించిన వారితో మాట్లాడడానికి కూడా సముద్రంగానే ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ రెండు ఏదైతే పాకిస్తాన్ చైనా ఈ రెండు దేశాలు దౌత్య సంబంధంగా ఒకేవేళ ఒక దాటిపైకి వచ్చి స్నేహ సంబంధంగా ఉంటే మాత్రం ఈ రెండింటితో కొంచెం ప్రమాదం నెలకొంది. ఎందుకంటే వీళ్ళు అత్యంత టెక్నాలజీ ఉపయోగించడంలో చైనా ముందరుకుంటారని అయితే చైనా మోడల్ అంటేనే అంటే డమ్మీలు తయారు చేయడం అలాంటి పరికరాలను డమ్మీలు తయారు చేయడం అంటే సహజంగా బాంబులతో కూడినవి కావచ్చు ప్రతి ఒక్కరికి అంటే చైనా ముందర వరుసలో ఉంటుంది తయారీ లోపల అనేది మాత్రం స్పష్టం అవుతుంది. ఈ తయారీ లోపల ఉంటే పాకిస్తాన్ కు సంబంధించి ఎలాంటి దౌత్య సంబంధాలకు స్నేహపూర్త సంబంధాలు వీళ్ళు ఇద్దరి మధ్య మెరుగుపడతాయి అనేది మాత్రం వేచి పరిస్థితి ఏర్పడ్డది. ఇటు ఏదైతే భారత వైమానిక దళాలకు సంబంధించి ఇప్పటికే చర్చించినప్పటికీ మాత్రం ఈ రెండు దేశాలకు సంబంధించి ఈ మిగతా దేశాలకు ఏదైతే పగడ్బంది చర్యలు చేపడుతున్నారు వారిని కూడా ఒకసారి పిలిచి మాట్లాడాలని కోరుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఇది ఉన్నతాధికారులు తెలుసుకుపోతే దానితో పాటు ఇతర పాకిస్తాన్ అండ్ చైనా దేశ సరిహద్దులో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడడానికి వీలు పడుతుంది అన్నట్టుగా మనకు తెలుస్తుంది. విజయ్ రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.